నమస్కారం ఆదా, వెరీ గుడ్ మార్నింగ్. చర్చా వేదికపై మీకు స్వాగతం. నేడు మార్చి 15, ఇదే మార్చి 15 1962లో 35వ అధ్యక్షుడు, అమెరికా అధ్యక్షుడు ప్రెసిడెంట్ జాన్ ఫిట్జ్‌రాల్డ్ కెనడీ యుఎస్ కాంగ్రెస్ కి ఒక సందేశం పంపించారు. ఆ సందేశంలో ప్రపంచంలో ఏ నేత చేయని ఒక అంశాన్ని ఆయన, దాని ప్రాముఖ్యతని ఆయన ప్రస్తావించారు. అది కన్స్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్. ప్రభుత్వం కన్స్యూమర్ని ప్రొటెక్ట్ చేయాలి, ఎందుకంటే ఆర్థిక వ్యవస్థకి కన్స్యూమర్ దోహదం చేస్తాడు. ప్రపంచాన్ని తట్టి లేపింది కన్స్యూమర్ రైట్స్ గురించి ఫస్ట్ చేసింది ప్రెసిడెంట్ జాన్ ఫిట్జ్‌రాల్డ్ కెనడీ. ఆ 1983 నుంచి ఇది వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ డేగా పాటిస్తున్నాం. మనం అందరము వినియోగదారులు కాబట్టి మనందరికీ ఈరోజు వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ డే శుభాకాంక్షలు. దీని గురించి మరిన్ని విషయాలు చెప్పడానికి మనతో మన స్టూడియోకి వచ్చేసారు వి గౌరీశంకర్ రావు గారు, అడ్వకేట్ ఇన్ ద హైకోర్టు. కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ ఫోరం అనేది మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫేర్స్ కింద వస్తుంది. సో దీని స్ట్రక్చర్ ఏంటి? నేషనల్ కమిషన్, స్టేట్ కమిషన్, ఆ స్ట్రక్చర్ గురించి చెప్తారా? ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వినియోగదారుడు అంటే ఏంటి తెలుసుకున్న తర్వాత ఈ వినియోగదారులకి సంబంధించిన చట్టము, దాంట్లో వినియోగదారులకి సమస్య వస్తే ఏ విధంగా పరిష్కరించుకోవాలి, దానికి ఎలాంటి ఫోరమ్స్ పరిష్కార కోర్టులు, కన్స్యూమర్ కోర్ట్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు వినియోగదారుడు అంటే మనము ప్రతిరోజు నిద్ర లేచింది మొదలుకొని రాత్రి పడుకునేదాకా రకరకాల వస్తువులు కొంటూ ఉంటాం, రకరకాల సేవలు పొందుతుంటాం. ఇంటికి కావాల్సిన ఆహార పదార్థాలు కానీ, లేదా కిచెన్లో వస్తువులు కానీ, బుక్స్ కానీ, వాహనాలు కానీ, ఇలా రకరకాల వస్తువులు కొంటుంటాం. సర్వీసెస్ కానీ, అదేవిధంగా రకరకాల సేవలు, బ్యాంకులు కానీ, ఇన్సూరెన్స్ కంపెనీలు, ఫైనాన్స్ కంపెనీలు, చిట్ ఫండ్ కంపెనీస్, రియల్ ఎస్టేట్స్, అలాగే ప్రొఫెషనల్ సర్వీసెస్, అడ్వకేట్స్ కానీ, డాక్టర్స్ కానీ, చార్టర్డ్ అకౌంట్స్, ఇలా రకరకాల సంస్థలు మనం సర్వీసెస్ పొందుతుంటాం. ఇలా ప్రతి వ్యక్తి కూడా వస్తువులు కొనటం కానీ, సేవలు పొందడం కానీ చేస్తుంటాం. సో ఆ వస్తు సేవలు మనం డబ్బులు చెల్లించి, లేకపోతే ధర చెల్లించి, క్రెడిట్ కానీ, ఇన్స్టాల్మెంట్ కానీ, ఏదో విధంగా కొంటూ ఉంటాం. సో మన కొన్న వస్తువుకి, మనం పొందిన సేవకి తగిన ప్రతిఫలం రావాలి. కానీ మార్కెట్లో ఏంటంటే తూకలు కొలతలు మోసాలు కానీ, లేకపోతే డూప్లికేట్ వస్తువులు కానీ, నకిలీ వస్తువులు, నాణ్యత లేని వస్తువులు, అనుచిత అక్రమ వ్యాపార విధానాలు ఇలా అవలంబించి ఈ వినియోగదారుడికి తగిన ప్రతిఫలం రావట్లేదు. సేవ లోపం వల్ల, ఈ మోసాల వల్ల, కల్తీల వల్ల, అలాగా మనం 100 రూపాయలు ఖర్చు పెడితే 100 రూపాయలు ప్రతిఫలం రావంటే దాదాపు 40-50% ఈ విధంగా మోసానికి గురవుతున్నాం. సో ఈ మోసానికి గురైన వినియోగదారుడు, ప్రతి ఒక్క వినియోగదారుడు కూడా చట్ట ప్రకారం ఎన్నో హక్కులు ఉన్నాయి. దాదాపు చూసుకుంటే మన భారతదేశంలో దాదాపు 3 డజన్ల చట్టాలు ఆల్రెడీ ఉన్నాయి. ఇది ఎవరు తూకాల కొలతలు మోసం చేసినా, లేకపోతే ఆహార పదార్థాలు కల్తీలు చేసినా, లేకపోతే మందుల్లో డూప్లికేట్ అమ్మినా, లేకపోతే ఇలాంటి అన్నిటికీ సంబంధించి దాదాపు 3 డజన్ల చట్టాలు ఉన్నాయి. ఇన్ని చట్టాలు ఉన్నా ప్రతి చట్టాన్ని ఎన్ఫోర్స్, అమలు జరపడం కోసం ప్రత్యేక అధికార యంత్రాంగం ఉన్నా, కోర్టులకు వెళ్తే న్యాయం జరుగుతుంది తెలిసినప్పుడు కూడా చాలామంది వినియోగదారులు ఎవరు కూడా వాళ్ళ హక్కులు సాధించుకోవట్లేదు. ఎందుకంటే కోర్టుకు వెళ్తే ఆలస్యమైతే ఉంది, తర్వాత కోర్టు ఫీజు కట్టుకోవాలి, లేకపోతే కాంప్లికేటెడ్ ప్రొసీజర్, సొంతగా కేసు వేసుకోవడానికి అవకాశం ఉండదు, చాలా టైం పడుతుంది అనే ఉద్దేశంతో మెజారిటీ కన్స్యూమర్స్, వాళ్ళకి సపోజ్ ఎంఆర్పీ కంటే ఎక్కువ అమ్ముతారు, రకరకాల మోసాలు గురవుతున్నప్పుడు కూడా పోలీలే మన దురదృష్టం అని చెప్పేసి ఒక కర్మ సిద్ధాంతం పట్టుకుని మెజారిటీ కన్స్యూమర్స్ ఎవరు కూడా వాళ్ళ హక్కులు సాధించుకోవట్లేదు, కోర్టుకు వెళ్ళట్లేదు. అది చాలా తక్కువ, అది ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నాం, ఒక హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నారు కన్స్యూమర్స్. ఈ వినియోగదారుల నిస్సహాయ స్థితిని కొందరు అన్స్క్రూపులస్ ట్రేడర్స్ కానీ, కొందరు అన్స్క్రూపులస్ మ్యానుఫ్యాక్చరర్స్, కొందరు అలాంటి సర్వీస్ ప్రొవైడర్స్ ఈ కన్స్యూమర్స్ ఇంకా ఎక్స్ప్లాయిటేషన్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా వినియోగదారు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా వినియోగదారుడే. ఎవరు వస్తువులు కొనకుండా, వస్తువులు ఉపయోగించకుండా, సేవలు ఉపయోగించకుండా ఎవరు ఉండరు. కానీ ఎక్స్ప్లాయిటేషన్ కొన్ని దేశాలు అడ్వాన్స్డ్ కంట్రీస్ తక్కువ ఉంటుంది, మన లాంటి దేశాలు ఇంకా బ్యాక్వర్డ్ వర్ధమాన దేశాలు ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కువ ఉంటుంది. సో దీనికి
సంబంధించి మీరు చెప్పినట్టు మనకు ఐక్యరాజ్య సమితి 1985 1985లో ఒక తీర్మానం పాస్ చేసి ప్రపంచంలో ఉన్న అన్ని మెంబర్ కంట్రీస్ కూడా ఐక్యరాజ్య సమితిలో ఉన్న మెంబర్ దేశాలన్నీ కూడా వాళ్ళ వాళ్ళ దేశాల్లో వినియోగదారుల రక్షణ కోసం ఉన్నటువంటి రెగ్యులర్ ట్రెడిషనల్ సివిల్ కోడ్స్ కాకుండా ప్రత్యామ్నాయంగా సులభంగా సత్వరంగా అతి తక్కువ ఖర్చులో న్యాయం అందించే విధంగా ప్రత్యేక చట్టాలు ఏర్పాటు చేయడం అని చెప్పేసి ఒక తీర్మానం పాస్ చేసింది. దాని ప్రకారం మనకు వినియోగదారుల రక్షణ చట్టం వచ్చింది. దాంట్లో ఈ వినియోగదారుల రక్షణ చట్టం అంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 వచ్చింది. దాని ప్రకారం వినియోగదారుడు అంటే నిర్వచనం ఇచ్చారు. అడిగిన దానికి వినియోగదారుడు అంటే ఈ సాధారణంగా తల్లి గర్భంలో రూపుదాల్చుకుంటున్న శిశువు దగ్గర నుంచి చనిపోయిన శవం దాకా అంటే ఫ్రమ్ బర్త్ టు డెత్, నాట్ ఓన్లీ బర్త్ టు డెత్, ఫ్రమ్ వూమ్ టు టోమ్ అంటే తల్లి గర్భంలో ఉన్నటువంటి గర్భస్థ శిశువు తల్లి తీసుకునే ఆహారం తీసుకుంటుంది, తల్లి తీసుకున్న పాలు తీసుకుంటుంది, తల్లి తీసుకున్న మందులు తీసుకుంటుంది, తల్లి తీసుకునే నీరు తీసుకుంటుంది. ఈ వస్తువులో ఏనా లోపంనా సేవల లోపంనా తల్లికి గర్భస్థ శిశువు కూడా పుట్టక ముందు కూడా డ్యామేజ్ కావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ప్రతి వ్యక్తి కూడా వినియోగదారుడు. అయితే ఈ వినియోగదారుల రక్షణ చట్ట ప్రకారం కొంత ప్రత్యేకమైన నిర్వచనం ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా ఏంటంటే వినియోగదారుడు అంటే ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం రెండు రకాల వినియోగదారులు ఉంటారు. ఒకటి వస్తువులు కొని ఉపయోగించుకున్నవారు, ఫస్ట్ టైప్ ఆఫ్ కన్జ్యూమర్. రెండవది ఏంటంటే సేవలు ఉపయోగించుకున్నవారు, రెండవ రకము వినియోగదారులు. అయితే దీంట్లో డబ్బులు అనేది ఉండాలి, కన్సిడరేషన్ ప్రతిఫలం ఉండాలి. ప్రతిఫలం లేకుండా అంటే కన్సిడరేషన్ డబ్బులు కానీ ఛార్జ్ కానీ ఫీజు కానీ ధర కానీ చెల్లించు కానీ చెల్లిస్తామని చెప్పేసి ఇన్స్టాల్మెంట్ బేస్లో కానీ ఏదో విధంగా కన్సిడరేషన్ ఉండి అప్పుడు మనం వస్తువు కొంటే లోపం ఉంటే అలాంటి వాళ్ళమే లోపభూయిష్టమైన వస్తువులు అమ్మినా కానీ సేవలు అమ్మినా కానీ కేసు వేయచ్చు. అలా కాకుండా ఎవరైనా ఫ్రీగా ఉచితంగా ఎవరిని ఇస్తారనుకోండి, అలాంటి ఉచితంగా ఇచ్చిన సేవల్లో కానీ ఉచితంగా ఇచ్చిన వస్తువులో కానీ లోపం ఉంటే వినియోగదారుల ఫోరం పోవడం లేదు. అలాగే సపోజ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి, పూర్తిగా ఎవరి దగ్గర ఒక పైసా తీసుకుని పేషెంట్ దగ్గర, అలాంటి హాస్పిటల్లో ఎవరైనా రోగి డాక్టర్ నిర్లక్ష్యం వల్ల పేషెంట్ చనిపోయినుకోండి, అలాంటి సందర్భాల్లో ఇక్కడ కన్సిడరేషన్ ఉండదు కదా, ప్రతిఫలం ఉండదు, ఫ్రీగా ఇస్తారు కాబట్టి అలాంటి సందర్భంలో మిగతా కోర్టు సివిల్ కోర్టు పోవచ్చు. సో ఇక్కడ కన్సిడరేషన్ ఉండాలి. అదేవిధంగా వ్యాపారం కోసం, కమర్షియల్ పర్పస్ కోసం కానీ రీసేల్ కోసం కానీ ఎవరైనా వస్తువులు కొని అమ్ముతుంటే అలాంటి కొన్న వస్తువుల లోపం కానీ వాళ్ళు రీసేల్కి కమర్షియల్ పర్పస్ కోసం వస్తువులు కొంటే వాళ్ళ కన్జ్యూమర్ కాదు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా తన సొంతానికి కానీ తన ఫ్యామిలీ మెంబర్స్ కానీ తన స్నేహితుల కోసం మన ఉపయోగం కోసం కొన్న వస్తువులు ఎవరైనా సరే అలాంటి వాళ్ళు వినియోగదారులు. సో ఫ్రీ సర్వీసెస్ రావు, కమర్షియల్ పర్పస్ కోసం కొన్న గూడ్స్ కానీ సర్వీస్ కానీ రావు. మిగతా ప్రతి వ్యక్తి కూడా వినియోగదారు. వాళ్ళు కొన్న వస్తువు సేవలో లోపం ఉంటే ఖచ్చితంగా వినియోగదారుల ఫోరంకి ఫిర్యాదు చేసి నష్టపరిహారం పొందడానికి అవకాశం ఉంది. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 మొన్న కన్జ్యూమర్ ప్రొటెక్షన్ బిల్ 2019 లో పార్లమెంట్ కి వచ్చింది, ఏమి అమెండ్మెంట్స్ చేశారు? సో మనకు ఫస్ట్ 1986 ఈ చట్టం మొదట్లో వచ్చిందండి. దాదాపు 3 దశాబ్దాలు అయిపోయింది, దాదాపు 200,000 కేసులు పరిష్కారం చేయడం జరిగింది. అయితే ఈ 3 దశాబ్దాల కాలంలో ఆర్థిక వ్యవస్థ సిస్టము రకరకాల మార్పులు చెందడం జరిగింది. రకరకాల కదా హైటెక్నాలజీ మోసాలు కూడా విపరీతంగా మారిపోతున్నాయి. ఒక మన హ్యాబిట్స్, ప్రజలకు కొనే వస్తువులు కొనే అలవాట్లు కానీ జీవన విధానం కానీ చాలా మార్పులు వచ్చినాయి. ఈ మోసాలు కూడా హైటెక్ మనకి కంప్యూటరైజేషన్ వచ్చింది, సాఫ్ట్వేర్ వచ్చేసింది, నెట్ బ్యాంకింగ్ వచ్చింది, ఈ బ్యాంకింగ్ వచ్చేసింది. సారీ, చాలా వస్తువులు మనం ఎలక్ట్రానిక్ మోడ్లో మనకు నెట్ ద్వారా ఆఫ్ చేసేసి మనం ఆన్లైన్లో పర్చేజ్ చేస్తున్నాం. రకరకాల మోసాలు వస్తున్నాయి. సో ఇలాంటి వాటిని తట్టుకోవడం కోసం మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ రకరకాలు వస్తున్నాయి కాబట్టి వీటిని సమర్థవంతంగా ఎదుర్కోవడం కోసం వినియోగదారులకు ఇంకా దగ్గరలో న్యాయం అందే విధంగా ఈ కొత్త చట్టంలో ఏర్పాటు చేశారండి. దీని ప్రకారం ప్రధానంగా ఏంటంటే ఈ వినియోగదారుడు ఎక్కడుంటే అక్కడ కేసేసుకోవచ్చు. సపోజ్ పాత చట్ట ప్రకారము ఎక్కడ వస్తువు కొంటే అక్కడ అంటే ప్రతివాది ఎక్కడ ఉంటాడో అక్కడ వేసుకోవాలి, ప్రతివాదికి బ్రాంచ్ ఆఫీస్ ఎక్కడ ఉంటే అక్కడ వేసుకోవాలి, లేకపోతే మనం ఎక్కడో అక్కడ కాదు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ షాప్ ఎక్కడ ఉండొచ్చు, వినియోగదారుడు ఎక్కడ ఉంటాడో ఆయన దగ్గర ఉన్న ప్లేస్లో వేసుకోవచ్చు కేసు. అది కాబట్టి సపోజ్ ఒక వ్యక్తి కరీంనగర్ వ్యక్తి హైదరాబాద్ వస్తాడు, ఇక్కడ ఏదో వస్తువు కొనుక్కొని కరీంనగర్ వెళ్ళిపోతాడు. వాళ్ళ ఊరు వెళ్ళిపోయిన తర్వాత చెడిపోయింది అనుకో వస్తువు, ఆడొచ్చి మళ్ళీ కరీంనగర్ నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో కేసేసుకోవాలి గతంలో. ఇప్పుడు కొత్త చట్ట ప్రకారం అంటే కొత్త చట్టం ఇంకా ఫోర్స్లోకి రాలేదండి, చట్టం వచ్చేసింది, రాష్ట్రపతి సైన్ చేశారు, తర్వాత రూల్స్ కూడా ఇష్యూ చేశారు, రెగ్యులేషన్స్ కూడా ఎఫెక్టివ్ డేట్ ఏ రోజు నుంచి అమల్లోకి వస్తుంది ఎఫెక్టివ్ డేట్ ఇవ్వాలి, అది వస్తే షార్ట్ టైంలో అమల్లోకి వస్తుంది. అదేవిధంగా జూరిస్డిక్షన్ పెంచారండి. అంటే గతంలో ఏంటంటే మనకు వినియోగదారుల రక్షణ చట్ట ప్రకారం ఈ వినియోగదారులకు సంబంధించిన సమస్యలు కేసెస్ ఏమైనా ఉంటే 3 అంచెల న్యాయ వ్యవస్థ ఉండేది.
జిల్లా ఫర్ము, స్టేట్ కమిషన్, నేషనల్ కమిషన్ అని జిల్లా స్థాయిలో 20 లక్షల వరకు కాంపెన్సేషన్ నష్టపరిహారం కోరాలంటే ప్రతి జిల్లాలో జిల్లా ఫర్మ్ ఉంటుంది. అలాగే 20 లక్షలు దాటి కోటి రూపాయల దాకా నష్టపరిహారం కోరే కేసులు ఏమైనా ఉంటే మనం స్టేట్ లెవెల్లో స్టేట్ కమిషన్ వేసుకోవచ్చు, కోటి రూపాయలు దాటితే డైరెక్ట్గా మనం నేషనల్ కమిషన్లో వేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేశారంటే ఆ జిల్లా ఫర్మ్కి పరిధి 20 లక్షల నుంచి 1 కోటి రూపాయలు పెంచారు. అలాగే స్టేట్ కమిషన్ గతంలో 1 కోటి రూపాయల వరకు ఉండేది, 1 కోటి రూపాయలు నుంచి 10 కోటి రూపాయల వరకు పెంచారు. ఇంకా 10 కోట్లు దాటితే డైరెక్ట్గా మనం ఢిల్లీ వేసుకోవాల్సి వస్తుంది నేషనల్ కమిషన్. కాబట్టి మెజారిటీ కేసెస్, 90% కేసెస్ డిస్ట్రిక్ట్ ఫర్మ్ కానీ స్టేట్ లెవెల్లో అయిపోతుంది. కాబట్టి వినియోగదారులు చాలా దగ్గరకు వచ్చినట్లు లెక్క విధంగా. అలాగే ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే మనకు సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అని చెప్పేసి ఒక సిసిపిఏ అని ఒకటి పెడుతున్నారు ఒక చాప్టర్ దీంట్లో. దీని ప్రకారం ఏంటంటే మనకు లార్జ్ వినియోగదారులు ఒక్కొక్కసారి 100 మంది, 1000 మంది, 1 లక్ష మంది ఉంటారు, లార్జ్ స్కేల్లో ఉంటారు, క్లాస్ యాక్షన్ లాగా. సో ప్రతి ఒక అనుచిత వ్యాపార విధానాలు కానీ, అక్రమ వ్యాపార విధానాలు కానీ, లేకపోతే వినియోగదారుల హక్కులు వైలేషన్ జరిగిపోతూ ఉంటుంది. అలాంటి సందర్భంలో ఈ సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ వాళ్ళు వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం, ప్రొటెక్షన్ కోసం వాళ్ళు ఒక రెగ్యులేటర్ అథారిటీ అండి, సెంట్రల్లో ఉంటుంది రెగ్యులేటర్ అథారిటీ. వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ వింగ్ కూడా ఉంటుంది, కమిషనర్స్ ఉంటారు. ఈ లార్జ్ స్కేల్ ఎక్కడ వైలేషన్ జరుగుతుంటే వాళ్ళు అలాంటి వస్తువులు ఆపమని, స్పూరియస్ గూడ్స్ ఉంటే ఆ ప్రొడక్షన్ ఆపమని చెప్పడం కానీ, వస్తువులు మార్కెట్లో ఉంటే రిలీజ్ ఆల్రెడీ డూప్లికేట్ వస్తువులు అంటే హానికరమైన వస్తువులు కానీ సర్వీస్ కానీ ఉంటే దాన్ని విత్డ్రా చేసుకోమని చెప్పడం కానీ, లేకపోతే ఇన్స్పెక్షన్ చేయడం కానీ, లేకపోతే అలాగే అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి, ప్రత్యేకంగా మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్. చాలామంది నల్ల వాళ్ళు తెలగైతారని చెప్పేసి, లేకపోతే జుట్టు బాగొస్తుందని చెప్పేసి రకరకాల మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తుంటారు. ఇలాంటి మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ చేసే కంపెనీలు కానీ, అలాంటి సంస్థలు కానీ, అలాంటి దాంట్లో నటించే వాళ్ళు కానీ, స్పోర్ట్స్ పర్సన్స్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, సినిమా యాక్టర్స్ కావచ్చు, రకరకాల అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తుంటారు, వాటిని రెగ్యులేట్ చేసే అధికారం ఉందండి. ప్రత్యేకం ఏంటంటే ఇలాంటి అడ్వర్టైజ్మెంట్ ఆఫ్ చేయండి, స్టాప్ చేయమని ఇవ్వచ్చు. అలాగే దాంట్లో నటించే వాళ్ళని అనుకోండి, వాళ్ళకి 10 లక్షల దాకా ఫైన్ వేయచ్చు, రిపీట్ చేస్తే అంటే వైలేట్ చేస్తే అప్ టు 50 లాక్స్ దాకా ఫైన్ వేయచ్చు. అలాగే తర్వాత ఇంప్రిజ్మెంట్ కూడా ఇవ్వచ్చు, ఇంప్రిజ్మెంట్ కూడా వేయడానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా వాళ్ళకి మిస్లీడ్ కాకుండా లార్జ్ స్కేల్లో కన్జ్యూమర్ రైట్స్ వైలేట్ ఉంది, వైలేట్ కాకుండా రక్షణ కోసం సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అని చెప్పేసి మనకు ఇవ్వడం కొత్త చట్టంలో పెట్టారండి. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి కమిషన్స్ ఉన్నాయి కదా, నేషనల్ కమిషన్ అండ్ స్టేట్ కమిషన్, వీటి హెడ్స్ ఎవరు, వీటిలో జ్యుడిషియల్ పవర్స్ ఏంటి? ఇప్పుడు మనకు ఈ కన్జ్యూమర్ వినియోగదారు రక్షణ చట్ట ప్రకారం వినియోగదారుల కేసులు పరిష్కారం చేయడం కోసం ఇప్పుడు 3 రకాల న్యాయ వ్యవస్థలు ఉన్నాయి. అది చెప్పాను, డిస్ట్రిక్ట్ ఫర్మ్, స్టేట్ కమిషన్, నేషనల్ కమిషన్. ఈ జిల్లా ఫర్మ్లో, జిల్లా ఫర్మ్లో ఒక ప్రెసిడెంట్ ఉంటారు, 2 మెంబర్స్ ఉంటారు, వాళ్ళలో ఒకరు లేడీ, స్త్రీ సభ్యురాలు ఖచ్చితంగా ఉండాలి. సో ప్రెసిడెంట్ అనేవారు ఖచ్చితంగా జిల్లా జడ్జి కానీ, రిటైర్డ్ జిల్లా జడ్జి కానీ, లేకపోతే జిల్లా జడ్జిగా అపాయింట్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు, అంటే అడ్వకేట్స్, జిల్లా జడ్జిగా ఎలిజిబుల్ టు బి అపాయింటెడ్ ప్రెసిడెంట్, జిల్లా జడ్జిగా అపాయింట్ చేస్తానికి ఎలిజిబుల్టీ ఉన్న అడ్వకేట్స్ కూడా అపాయింట్ చేయొచ్చు. తర్వాత మిగతా వాళ్ళు మెంబర్స్ని, వాళ్ళు ఏంటంటే మినిమం గ్రాడ్యుయేషన్ ఉండాలి, తర్వాత ఏదైనా లా కానీ, బ్యాంకింగ్ కానీ, రకరకాల ఫీల్డ్స్లో ఎక్స్పర్ట్స్ని తీసుకుంటారు. తర్వాత అది స్టేట్ కమిషన్ అయితే, స్టేట్ కమిషన్ ప్రెసిడెంట్ కూడా ప్రెసిడెంట్ ప్లస్ 2 మెంబర్స్ ఉంటారు, మినిమం ఉండాలి. ప్రెసిడెంట్ అనేది హైకోర్టు సిట్టింగ్ జడ్జి కానీ, రిటైర్డ్ జడ్జి కానీ అపాయింట్ చేస్తారు. తర్వాత అక్కడ కూడా మెంబర్స్, ఒక లేడీ మెంబర్ మినిమం ఉండాలి. అయితే స్టేట్ కమిషన్కి ఏంటంటే అడిషనల్ బెంచెస్ పెట్టుకోవడానికి చట్టాన్ని అమెండ్మెంట్ చేసి ఇచ్చారు. అంటే 2 బెంచ్లు కానీ, 3 బెంచ్లు కానీ కాన్స్టిట్యూట్ చేయడానికి అవకాశం ఉంది, ఎక్కువ మందిని కూడా మెంబర్స్ని అపాయింట్ చేయడానికి అవకాశం ఉంది. గతంలో మనకు ఆంధ్రప్రదేశ్ కలిసినప్పుడు మనకు 2 బెంచెస్ ఉన్నాయి, ఒక ప్రెసిడెంట్, 4 మెంబర్స్ ఉన్నవాళ్ళు, 2 బెంచ్లు కన్స్టిట్యూట్గా జరుగుతున్నాయన్నమాట. అట్లాగే నేషనల్ కమిషన్లో స్టేట్ కమిషన్ ఎలిజిబిలిటీ ఏంటి? స్టేట్ కమిషన్ మెంబర్స్కి సేమ్, ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఫర్మ్ కానీ, స్టేట్ కమిషన్ కానీ, మెంబర్స్కి మినిమం గ్రాడ్యుయేషన్ ఉండాలి, కనీసం 35 ఇయర్స్ ఉండాలి. అట్ ది సేమ్ టైం వాళ్ళు ఒక ఏదైనా బ్యాంకింగ్లో కానీ, ఇన్సూరెన్స్లో కానీ, లేకపోతే ఏదో ఒక ఎడ్యుకేషన్ పరంగా కానీ, అడ్వకేట్గా కానీ, ఇట్లా ఒక ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉండి, టీచింగ్ కెపాసిటీ కానీ, సమ్ ఏదో ఒక డిపార్ట్మెంట్లో కొంత ఎక్స్పీరియన్స్ అనుభవం ఉన్నటువంటి వ్యక్తుల్ని మెంబర్స్కి తీసుకుంటారు. అది నేషనల్ కమిషన్. నేషనల్ కమిషన్ వచ్చేసి మినిమం ప్రెసిడెంట్ ఒకరు ఉంటారండి, మెంబర్స్ ఉంటారు. సో ప్రెసిడెంట్ అనేది సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిని అపాయింట్ చేస్తున్నారు. తర్వాత ఫస్ట్లో గతంలో ప్రెసిడెంట్ ప్లస్ 4 ఉండేవాళ్ళు, అక్కడ కూడా అడిషనల్ బెంచెస్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు. ఇప్పుడు రైట్ నో నేషనల్ కమిషన్లో 6 బెంచ్లు నడుస్తున్నాయి, 6 బెంచెస్ నడుస్తున్నాయి. ఇవి కూడా అన్ని కూడా యాక్చువల్లీ క్వాషీ జ్యుడిషియల్ అథారిటీస్ అండి, అంటే స్ట్రిక్ట్లీ స్పీకింగ్ సివిల్ కోర్ట్ లాగా సిపిసి, ఎవిడెన్స్ యాక్ట్ అంత పూర్తిగా కాకుండా సులభంగా, ప్రొసీజర్స్ చాలా సింపుల్గా, ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ ఫాలో అవుతూ, ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లా ఫాలో అవుతూ, టెక్నికాలిటీస్ మటుకు డిస్పెన్స్ చేస్తారు. సివిల్ కోర్టులాగా అన్ని 100% పక్కగా ఎవిడెన్స్ యాక్ట్, సివిల్ ప్రొసీజర్ కాకుండా చాలా సులభంగా ఉండే విధంగా ప్రొసీజర్ చాలా సులభంగా ఉంటుందండి. నేను ఒక వినియోగదారుడు, నేను ఒక వస్తువు కొన్నాను, ఆర్ ఐ టుక్ ఎ సర్వీస్,
సో నేను మోసపోయాను, ఐ వాస్ చీటెడ్. సో దానికి నా ఎగ్జాక్ట్ ప్రొసీజర్ ఏంటి చెప్పండి. సో ఒక వినియోగదారుడు ఏదైనా వస్తువు కొన్నాడనుకుందాం, లేకపోతే సేవ పొందాడు, ఒక వస్తువు అనుకుందాం. సపోజ్ ఒక టీవీ ఒక వ్యక్తి కొన్నాడు, ఏదో ఒక 20,000 25,000 పెట్టి టీవీ కొన్నాడు. ఇంటికి తీసుకెళ్లిన తర్వాత టీవీ పనిచేయట్లేదు, సౌండ్ రావట్లేదు, బ్లరింగ్ సౌండ్ వస్తుంది, కలర్ రాదు, వాటెవర్, అది ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య వచ్చినప్పుడు వినియోగదారుడు ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మ్యానుఫ్యాక్చరర్కి లేకపోతే డీలర్కి సర్వీస్ సెంటర్కి కంప్లైంట్ ఇవ్వాలండి. చాలామంది ఏం చేస్తుంటే ఫోన్లు చెప్తుంటారు. సో కంప్లైంట్ అంటే రిటర్న్గా రాతపూర్వకంగా కంప్లైంట్ ఇస్తే మనకు ఆధారం ఉంటుంది. అది వాళ్ళకి ఇచ్చిన తర్వాత రిపేర్ చేస్తారు. రిపేర్ చేయకపోయినా ఎన్ని 2 సార్లు 3 సార్లు రిపేర్ చేసిన మళ్ళీ మళ్ళీ సమస్య వస్తున్నప్పుడు అలాంటి అప్పుడు ఏం చేయాలంటే, దాన్ని ఆ వస్తువు తీసుకుని కొత్త వస్తువు ఇవ్వండి అడిగే రైట్ ఉంటుంది మనకు. లేకపోతే దాని ధర వాపసు ప్రైస్ వాపసు ఇవ్వండి అని అడిగే రైట్ మనకు ఉంటుంది. ఆ కొన్ని సందర్భాల్లో మానసిక తీవ్రమైన మానసిక వేదన ఉంటుంది. సో ఇదే కాకుండా కొన్ని సందర్భాల్లో మెడిసిన్ అంటున్నారు అనుకోండి, ఒక వైద్యం చేస్తారు, డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తారు, అది నెగ్లిజెన్స్ ట్రీట్మెంట్ ఉంది, పేషెంట్ చనిపోతారు. అలాంటప్పుడు తీవ్రమైన మానసిక వేదన ఉంటుంది, మన నష్టపరిహారము కొరడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా కేసు టు కేసు కంప్లైంట్ చేసిన తర్వాత వాళ్ళు మనకు అటెండ్ కాకపోతే, రిపేర్ చేయకపోతే, రీప్లేస్మెంట్ చేయకపోతే, నష్టపరిహారం చెల్లించకపోతే, అక్కడ మనకు వినియోగదారుల ఫోరంలో వినియోగదారుడు డైరెక్ట్గా ఫిర్యాదు చేయొచ్చు, లేకపోతే అడ్వకేట్ పెట్టుకుని వేసుకోవచ్చు. లేకపోతే నేను ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటాను, నాకు నియరెస్ట్ కన్స్యూమర్ కోర్ట్ ఏది? మీకు అది ఏ జిల్లాలో ఉంటారో ఆ జిల్లాలో, అంటే ప్రతివాది ఏ జిల్లాలో ఉంటారో, అది 20 లక్షల రూపాయల వరకు కేసు అయితే రైట్ నౌ ఆ ఆపోజిట్ పార్టీ ఏ జిల్లా ఉంటారో ఆ జిల్లాలో వేసుకోవాల్సి వస్తుంది. అదే స్టేట్ కమిషనర్ రాష్ట్రంలో ప్రతివాది ఎక్కడన్నా సరే రాష్ట్రం హెడ్ క్వార్టర్లో హైదరాబాద్లో ఉంటుంది. సపోజ్ ఒక ఇప్పుడు ప్రతి జిల్లాగా ఉన్నాం కదా, రంగారెడ్డికి మనకు హైదరాబాద్ ఉందనుకోండి, హైదరాబాద్లో 3 జిల్లా ఫర్మ్స్ ఉన్నాయి. అంటే మనకు మొజ్జనేహ మార్కెట్లో నాంపల్లి ఉంది, దాంట్లో 3 ఫోరమ్స్ ఉంటాయి. ఫైలింగ్ సెంట్రలైజ్ ఫైలింగే, వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసి 1, 2, 3 మూడు ఫోరమ్స్ ఉంటాయి, అక్కడ వేయచ్చు. రంగారెడ్డికి అయితే మనకు ఎల్బీ నగర్ డిస్ట్రిక్ట్ కోర్టు కాంప్లెక్స్ ఉందని దాంట్లో రంగారెడ్డి జిల్లా ఫోరం ఉంది. సో జిల్లా ఫోరమ్స్ అట్లా వేసుకోవచ్చు. స్టేట్ లెవెల్ అయితే మనకు ఖైరతాబాద్లో ఎరువక్క భవన్లో ఉంది. సో జిల్లా ఫోరంకి వెళ్ళిన తర్వాత నా కంప్లైంట్ ఏమవుతుంది? మీరు ఫిర్యాదు వచ్చిన తర్వాత, మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు సాల్వ్ చేయకపోతే, మన సమస్యను పరిష్కారం చేయకపోతే 2 సంవత్సరాలు లిమిటేషన్ ఉంటుంది. 2 సంవత్సరాలలోపు కేసేసుకోవచ్చు. లిమిటేషన్ పీరియడ్ 2 ఇయర్స్. 2 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో ఆలస్యం ఉండొచ్చు, డిలే ఉండొచ్చు, 1 మంత్ 2 మంత్స్ 2-3 నెలలుగా 4 నెలలుగా ఉండొచ్చు. ఆలస్యం జరిగినప్పుడు కూడా ఎందుకు ఆలస్యం జరిగింది, కేసు దాఖలు చేయడం ఎందుకు ఆలస్యం జరిగిందని ఎక్స్ప్లెయిన్ చేస్తూ కండోన్ డిలిబరేషన్ వేస్తే అప్పుడు కూడా తీసుకుంటారండి. అప్పుడు కూడా ఆ పిటిషన్ తీసుకుని డిలే కండోన్ చేసి కేసు నెంబర్ ఇచ్చేసి ప్రతివాదికి నోటీస్ పంపిస్తారు. నోటీస్ పంపించి సాధారణంగా ఏంటంటే, ఆ ప్రతివాదికి నోటీస్ అందిన తర్వాత 45 రోజులలోపు వాళ్ళ యొక్క రిటర్న్ వర్షన్ అంటారు, వాళ్ళ రిప్లై ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళు రిప్లై ఇచ్చిన తర్వాత కన్జ్యూమర్ కంప్లైంట్ ఆ సివిల్ కోర్టులో పోయి సాక్ష్యం చెప్పి, ఓరల్గా సాక్ష్యం చెప్పే బదులు ఇక్కడ మనం ప్రమాణ పత్రం ఉంటాం, అంటే అఫిడవిట్ వేస్తాం. మనం ఏం జరిగింది అంటే కంప్లైంట్లో ఓన్లీ ఆరోపణలు ఉంటాయి, ఫిర్యాదులు ఆరోపణలు ఉంటాయి. అఫిడవిట్ అంటే సాక్ష్యం చెప్పినట్టు అవుతుందన్నమాట. సో అట్లాగే ప్రతివాది ఆపోజిట్ పార్టీ కూడా అఫిడవిట్ వేస్తారు. తర్వాత ఆర్గ్యుమెంట్స్ వినేసి ఇద్దరిని వినేసి జడ్జిమెంట్ ఇస్తారు. సో ప్రొసీజర్ చాలా సింపుల్గా ఉంటుంది. కోర్టు ఫీజు నామినల్గా ఉంటుంది. 5 లక్షల రూపాయల వరకు కూడా కోర్టు నష్టపరిహారం అడుగుతుంటే ఫోరంలో కోర్టు ఫీజు లేదండి. తర్వాత మ్యాక్సిమం ఫ్రీ, 5 లక్షల వరకు అందరికీ ఫ్రీ ఉంటుంది. 5 లక్షల తర్వాత 2 స్లాబ్స్ ఉంటుంది, మాక్సిమం 500 రూపాయలు. 5 లక్షలు అని మనకి ఎట్లా తెలుసు? మనం అడిగే వాల్యూ, మనం అడుగుతున్న కేసు మనం అడుగుతాం కదా, కోర్టులో అడుగుతాం ఏ టీవీ వాపసు ఇవ్వమంటారా, 1 లక్ష రూపాయలు నష్టపరిహారం కావాలా, లేకపోతే ఖర్చులు కావాలా, మనం అడుగుతాం కదా దాని వాల్యూ. సో ముందే దాన్ని మనం కేసు వేసేటప్పుడు మనకి ఏమి కావాలి. మనం ఒక బిల్డర్ మీద కేసు వేస్తాం, ఫ్లాట్ 50 లక్షలు కొంటాము, వాడు బిల్డర్ టైం ప్రకారం డెలివర్ చేయడు, కంప్లీట్ చేయడు, అంటేప్పుడు మనం మోర్ దెన్ 20 లాక్స్ కాబట్టి స్టేట్ కమిషన్లో కంప్లైంట్ చేస్తాం. వేసి దాని వాల్యూ 50 లక్షలు కాబట్టి 50 లక్షల విలువ ఫ్లాట్ మాకు హ్యాండ్ ఓవర్ చేయండి, లేకపోతే సంవత్సరం డిలే అయింది, నెలకి ఎంత రెంటల్ లాస్ పే చేయండి అని అలా అడుగుతాం. అది అడిగే వాల్యూ బట్టి ఆ క్లెయిమ్ ఎంత చేస్తున్నామో అది మనం జిల్లా ఫర్మో స్టేట్ కమిషనర్ డిసైడ్ చేస్తాం. మనము ఎలాంటి ప్రూఫ్స్ ఇవ్వాల్సి వస్తుంది? సాధారణంగా మనము ఫోరంలో కేసేటప్పుడు ఏ వ్యక్తి అయినా సరే, ఏ వస్తువు కొన్నా కానీ, సేవ పొందినా కానీ బిల్ తీసుకోండి. ఒక సెకండ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్ తీసుకోవాలి. బిల్ తీసుకుని వారంటీలు గ్యారంటీలు ఇస్తున్నారు. బిల్ తీసుకోవాలి, రసీదు తీసుకోవాలి, వారంటీలు గ్యారంటీలు ఉంచుకోవాలి. తర్వాత మన కంప్లైంట్ ఏదైనా వస్తే, సమస్య వస్తే మనం కరస్పాండెన్స్ చేస్తాం. రైటింగ్లో ఫిర్యాదు కంప్లైంట్ చేస్తే వాడు ఏదో సమాధానం ఇస్తాడు. సో ఈ కరస్పాండెన్స్ ఉంచుకోవాలి. ఆ తర్వాత ఇది మనము సమస్య పరిష్కారం కాకపోతే వినియోగదారుల ఫోరంలో వేసుకోవచ్చు. సో ఇవి అంటే కేసు టు కేసు. ఇప్పుడు బిల్డర్ మీద కేసు అనుకోండి, ఓ బిల్డర్ మీద కేసు వేయాలి, ఆ ఫ్లాట్ అగ్రిమెంట్ ఉంటుంది,
తర్వాత వాళ్ళు బ్రోచర్ ఇస్తారు. అదేవిధంగా మనకు అప్రూవ్డ్ ప్లాన్ ఒకటి కాపీ ఇస్తారు, దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. సో దీని ధర ఇంత, ఇన్ని సంవత్సరం దాదాపు 18 నెలల్లోనో 16 నెలల్లోనో లేకపోతే 2 ఇయర్స్లో కంప్లీట్ చేసి ఇస్తా అని చెప్పేసి అగ్రిమెంట్ ఉంటుంది. సో ఆ అగ్రిమెంట్ వేయాల్సి వస్తుంది, బ్రోచర్ ఇస్తే బ్రోచర్ వేయాలి, రసీదులు ఉంటే రసీదులను వేయాలి. అలా కరస్పాండెన్స్ ఇస్తే వాళ్ళు మన ఇచ్చిన ఫిర్యాదు ఏంటి, కంప్లైంట్ ఏంటి, దానికి ఏమి సమాధానం ఇచ్చారు, అవి కూడా ఏమి పేపర్స్ ఉంటే దానికి ఆ పేపర్స్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఫోరంలో వేయాల్సి వస్తుందండి. సో సపోర్టింగ్ డాక్యుమెంట్ అట్లా వేసుకోవాలి. కాంపెన్సేషన్స్ అండ్ పెనాలిటీస్ వీటి స్ట్రక్చర్ ఏంటి తెలుసుకోవడానికి ఒక చిన్న విరామం తర్వాత మళ్ళీ కలుద్దాం. వినియోగదారుడు కన్జ్యూమర్ కోర్ట్ డిసిషన్ ని ఛాలెంజ్ చేయవచ్చా? వినియోగదారుల ఫోరం ఇచ్చిన తీర్పు సాటిస్ఫాక్షన్ లేకపోతే వినియోగదారుడు జిల్లా ఫోరం స్టేట్ కమిషన్ అప్పీల్ చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రతివాది కూడా అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వినియోగదారుల ఫోరంలో ఇచ్చిన తీర్పు అమలు జరగకపోతే అది శిక్షార్హం అవుతుందండి. దాంట్లో మినిమం నాట్ లెస్ దెన్ 1 మంత్ అప్ టు 3 ఇయర్స్ దాకా, 3 సంవత్సరాల దాకా జైలు శిక్ష ప్రతివాది మీద వేయచ్చు. అదేవిధంగా ఇంప్రిజ్మెంట్ వేస్తారు, ఫైన్ వేయచ్చు, 2 కూడా వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వినియోగదారుల ఫోరం ఇచ్చే తీర్పు చాలా ఎఫెక్టివ్ ఉంటుందండి. పనిష్మెంట్స్ ఏంటి? అదే పనిష్మెంట్స్ నాట్ లెస్ దెన్ వినియోగదారుల ఫోరం ఇచ్చిన తీర్పు అమలు జరపకపోతే ప్రతివాది మీద మినిమం 1 మంత్ నుంచి మ్యాక్సిమం 3 ఇయర్స్ దాకా, 3 సంవత్సరాల దాకా జైలు శిక్ష వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళిచ్చే తీర్పు చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. కాబట్టి అదేవిధంగా ఇంకా వాళ్ళ ఆస్తులు ఏమైనా ఉంటే అవి కూడా అటాచ్మెంట్ చేసి రెవెన్యూ రికలెక్ట్ కింద రికవర్ చేస్తాను కూడా అవకాశం ఉంది. 2 రకాలుగా మనం ఎన్ఫోర్స్ చేసుకోవచ్చు ఆర్డర్స్ని. ప్రభుత్వం వినియోగదారుని చాలా రక్షిస్తున్నట్టే కనిపిస్తుంది, ఎందుకంటే ఫైలింగ్ ఆఫ్ కంప్లైంట్స్ లో ఆల్మోస్ట్ ఓవర్ 40 కేటగిరీస్ ఉన్నాయి. అందులో బ్యాంక్స్ ఉన్నాయి, ఆన్లైన్ ఫ్రాడ్ ఉంది, కిడ్స్ అండ్ బేబీ, జాబ్, కెరియర్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, ఫ్యామిలీ రిలేషన్షిప్స్ కూడా వస్తుంది, అండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ రిక్రియేషన్, ఫిట్నెస్ సెంటర్స్ కూడా వస్తుంది. అంటే మన లావు తగ్గపోతే కన్జ్యూమర్ కోర్ట్ మూవ్ చేయాలి. ఫిట్నెస్ సెంటర్స్ వస్తే గానీ ఫ్యామిలీ రిలేషన్స్ అవి రావండి. దీంట్లో ఎక్కడైనా సరే మన వస్తువులు కొన్నా, సేవలు పొందినా, అది వైద్య సేవలు కావచ్చు, టెలిఫోన్స్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు, జర్నలిస్ట్స్ కావచ్చు, ఇలాంటి అన్ని సేవలు ఎక్కడ కన్సిడరేషన్ ఉంటుందో, లోపం ఉంటుందో మనం ఫిర్యాదు చేయడానికి అవకాశం ఉంటుందండి. ఇప్పుడు ఫార్మర్స్ అయితే ఎట్లా వినియోగదారుడు ఆయనకి జస్టిస్? రైతులు కూడా వాళ్ళు కొన్న విత్తనాలు కొన్న, ఫెర్టిలైజర్స్ కొన్న, పెస్టిసైడ్స్ కొన్న, దాంట్లో లోపం ఉంటే జర్మినేషన్ మొక్క ఎత్తకపోయినా, గ్రోత్ సరిగా లేకపోయినా, ఈల్డ్ సరిగా లేకపోయినా, పంట తక్కువ వచ్చినా ఆ రైతులు కూడా వినియోగదారులు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగిందండి. కాబట్టి రైతులు నష్టపోతే వాళ్ళు కొన్న బిల్లు తీసుకొని తర్వాత లోకల్గా అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళకి ఫిర్యాదు చేసి ఇన్స్పెక్షన్ చేస్తారు. ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళకి రిపోర్ట్ ఇస్తారు. దాని ఆధారంగా మనం వినియోగదారుల ఫోరంలో కేసు వేస్తే రైతులు కూడా నష్టపరిహారాన్ని ఈ వినియోగదారుల ఫోరంలో కేసు వేయడానికి అవకాశం ఉంది, పొందడానికి అవకాశం ఉందండి. ఒక కేసు ఉంది రాజేష్ కఠూరియా అని, ఆయనకి కాంపెన్సేషన్ అరౌండ్ 22 క్రోర్స్, 22 కోట్లు వచ్చాయి. దాని గురించి క్విక్ గా చెప్పగలరా? ఇది కేసు టు కేసు ఉంటుందండి. ఈ ఇంతని కాదు, ఒక చెప్పండి, మెడికల్ కేసులు ఒకటి మనకు నేషనల్ కమిషన్ జడ్జిమెంట్ ఇచ్చిన దాదాపు 8 క్రోర్స్ వచ్చింది, విత్ ఇంట్రెస్ట్ చూసుకుని దాదాపు 12-13 కోట్లు ఇచ్చింది. సో కేసు టు కేసు ఉంటుంది. కేసు టు కేసు మనకు జరిగిన నష్టము, వాల్యూ ఆఫ్ ది అది యొక్క సర్వీస్ ఎంత, దానికి నష్టం ఎంత, దాన్ని బేసిస్ కేసు టు కేసు నష్టపరిహారం ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి. చాలా విషయాలు చెప్పారు గౌరీశంకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. మళ్ళీ రేపు ఉదయం చర్చా వేదికలో కలుద్దాము. అంతవరకు నమస్కారం.